హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో. అండ్ చాలామంది కపుల్స్ బాధపడే సమస్య ఏంటంటే ఉమెన్స్కి ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ఫుల్గా ఉండడం. ఇది ఈ మధ్య చాలా కామన్ సమస్యగా మారిపోయింది. అది ఎందువల్ల వస్తుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా చాలా వరకు అంటే 90% ఉమెన్స్కి పెయిన్ రావడానికి కారణం ఏంటంటే వారికి ఇంటర్కోర్స్ టైంలో లూబ్రికెంట్స్ అనేవి తక్కువగా రిలీజ్ అవ్వడం. ఇది ఎందువల్ల అవుతుందంటే ఉమెన్ సెక్సువల్ ఫీలింగ్స్ తక్కువగా ఉండడం, ఈ పని, ఇంట్లో పనులు, పిల్లలు పుట్టిన తర్వాత స్ట్రెస్ వల్ల వారిలో కామన్గానే సెక్సువల్ ఫీలింగ్స్ అనేవి తగ్గిపోతాయి. అటువంటప్పుడు ఈ లూబ్రికెంట్స్ అనేవి తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ఫుల్గా ఉంటుంది. అది ఉమెన్కి ఉంటుంది, సరైన లూబ్రికెంట్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మెన్స్కి కూడా పెయిన్గా ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు మీ భర్తని ఫోర్ ప్లే చేయమనండి. మగవాళ్ళు చూస్తున్నట్లయితే ఫోర్ ప్లే చేయడం వల్ల తనని రిలాక్స్ చేయడం, కొంచెం బాడీ మసాజ్ ఇవ్వడం వల్ల తను రిలాక్స్ ఫీల్ అయ్యి లూబ్రికెంట్స్ సరిగ్గా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు, ఎంత చేసినా కూడా లూబ్రికెంట్స్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మాత్రం మార్కెట్లో మనకి వాటర్ లూబ్రికెంట్స్ అనేవి దొరుకుతాయి. ఇవి వాటర్ బేస్డ్గా ఉంటాయి. ఇవి ఎటువంటి సమస్య ఉండదు. ఇలాంటివి వాడడం వల్ల మీరు హ్యాపీగా వాటిని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే వజైనల్ ఇన్ఫెక్షన్స్ అండి. వజైనాకి ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి, ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఎక్కువగా దురదగా ఉంటుంది. ఆ దురదను ఎప్పుడైతే వీళ్ళు దురద వచ్చినప్పుడు రఫ్ చేస్తూ ఉంటారో అప్పుడు అక్కడ ఉండే స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ స్కిన్ ఇంకా కొంచెం రప్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చేసి పెయిన్ వచ్చే వంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇటువంటి వజైనల్ ఇన్ఫెక్షన్ కనుక మీకు అనిపించినట్లయితే, అంటే తెల్లబట్ట కానీ, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే పెరుగులాగా వజైనా నుంచి రిలీజ్ అవ్వడం కానీ, గుడ్డు సొనలాగా రిలీజ్ అయినట్టు కానీ అనిపిస్తే మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ సమస్య అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చే ఇంకో ఒక సమస్య ఏంటంటే డెలివరీ తర్వాత మీరు ఎక్కువగా గ్యాప్ తీసుకోకపోవడం. అంటే డెలివరీ ఆఫ్టర్ బేబీ బర్త్ తర్వాత మీరు మినిమం 6 వీక్స్ గ్యాప్ తీసుకోవాలి. అలా కాకుండా ముందుగానే పార్టిసిపేట్ చేసినట్లయితే యూట్రస్ అండ్ వజైనా అన్నీ కూడా బేబీ బర్త్ కోసం ఎంతైతే ఎక్స్పాండ్ అవుతాయో అవన్నీ కూడా సరిగ్గా అవ్వాలి. అంటే హెల్తీగా అవ్వడానికి టైం పడుతుంది, 6 వీక్స్ టైం పడుతుంది. కాబట్టి మీరు ఆ 6 వారాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతలోపుగా చేసినట్లయితే మీరు ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ని ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంజూరీస్ ఇన్ ద వాల్వా ఆర్ వజైనల్ ఏరియా. అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే హార్డ్ సెక్స్ చేస్తారో, అంటే ఎటువంటి లూబ్రికెంట్స్ లేనప్పుడు కూడా మీరు చేస్తే అప్పుడు వజైనల్ ఏరియాలో ఉండే సెన్సిటివ్ స్కిన్, సెన్సిటివ్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయిపోయి అలాంటి సందర్భాల్లో కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. ఇవేంటి అంటే ఇది వజైనాలో పెయిన్ కాదండి, ఇది పెల్విక్లో, అంటే పెల్విక్ లోపల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఉంటే ఇటువంటి పెయిన్ను మీరు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ సమస్యని మీరు పోగొట్టుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెనోపాజ్ అండి. మెనోపాజ్ వచ్చేసి ఇది కామన్గా లేడీస్లో 40 నుంచి 45 ఇయర్స్ మధ్యలో వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులకు ముందుగానే వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ మెనోపాజ్ దశలో
వజైనా న్యాచురల్గానే దాని లుబ్రికెంట్ని లాస్ అవుతుంది. అది సహజంగానే మెనోపాస్కి వచ్చిన తర్వాత వజైనాలో లుబ్రికెంట్స్ రిలీజ్ అవ్వడం కష్టం. అటువంటి టైంలో ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు మీకు ల్యాక్ ఆఫ్ లుబ్రికెంట్స్ మాత్రమే మనం ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోగలమండి. అంటే ఉమెన్ని రిలాక్స్గా ఫీల్ అయ్యేలాగా చేసి మీరు ఫోర్ ప్లే చేసినట్లయితే తను ఎంతో కొంత రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి లుబ్రికెంట్స్ రిలీజ్ అయ్యి పెయిన్ నుంచి తగ్గించవచ్చు. కానీ మిగతా ఏవైతే సమస్యలు నేను చెప్పానో ఇవన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. లేదంటే కొన్ని కొన్ని టైంలో యూట్రస్ క్యాన్సర్స్కి కానీ లేదా వజైనల్ క్యాన్సర్ కానీ లేకపోతే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ ఇటువంటి పెయిన్స్ వస్తాయి. కాబట్టి అవి ఎలాగా అనేది నిర్ధారించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు హెల్దీగా ఉంటారు అండ్ మీ పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.